कामारेड्डी जिल्ला बांसवाड मंडलम तड़कोल ग्रामानिकि चेंदिन गान्ल राधा तन कुटुंबान्नि आदुकोवालनि अधिकारुलकु प्रजा प्रतिनिधुलकु वेडुकुंटुंदि। ई संदर्भंगा मात्लाडुतू तन भर्त 5 संवत्सराल क्रितं क्यान्सर् तो मृति चेंदिनट्लु तेलिपिंदि। तन भर्तकु रावाल्सिन भूमिलो पंट सागु चेसुकोनि तन पिल्ललनु अत्तनु चूसुकुंटानि पोलंलो सुमारु 20,000 खर्चु पेट्टि वरि नारु वेस्ते बाव गंगारां ఆడపడుచులు పొలం వద్దకు వచ్చి నాశనం చేశారని ఆరోపించింది। తనకు న్యాయం చేయాలని లేనిచో తన పిల్లలు తను విషం తాగి చావాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది। నడికొడలో ఒక ఎకరం బావ గంగారాం తన ఆధీనంలో ఉంచుకున్నట్లు అది కూడా తమ మామ ఆస్తి అని తెలిపింది। ఇప్పటికైనా గ్రామ పెద్దలు అధికారులు ఆదుకోవాలని వేడుకుంటుంది। భర్త పేరు గాండ్ల సాయి కుమార్, నా పేరు గాండ్ల రాధా, మా పిల్లల పేరు ఇద్దరు బాబులు నాకు, మా ఆయన జన్పే 5 సంవత్సరాలు అవుతుంది, మా పెద్ద బాబు పేరు భరత్ రాజ్, చిన్న బాబు పేరు గణేష్. మా అత్త నేను పోషిస్తా అన్నా కానీ మా అత్త నా దగ్గర ఉండలేదు, మా అత్త నాకు ఏది వంచలేదు. ఇట్లా మా అత్త మా ఆడబిడ్డలు ఇట్లా పొలం దొక్కేసిందని పోలీస్ స్టేషన్లో పోతే పోలీస్ వాళ్ళు కూడా పట్టించుకుంటలేదు. నా పిల్లలు నేను దగ్గర ఉండకొచ్చింది, ప్రభుత్వం నన్ను ఆదుకోవాలా, నా పిల్లలను ఆదుకోవాలా, నాకైతే న్యాయం చేసేటోళ్ళు వాళ్ళు లేరు, ఇంత విషయం తెచ్చుకొని నా పిల్లలకు నేను మోసుకొని వచ్చుకుంటాను. పిల్లలేమో చిన్నగా 1 సంవత్సరం ఒక బాబు, 2 సంవత్సరాలు చిన్న పెద్ద బాబు ఇద్దరు ఉన్నారు. అక్క ఒకతే పట్టుకొని 3 నెలలు అక్కడ హైదరాబాద్లో ఉన్నది. బావ పట్టించుకోలేడు, అత్త పట్టించుకోలేడు, మామయ్య పట్టించుకోలేడు, ఆడబిడ్డలు చూక ఒక్కసారన్నా వచ్చి 3 నెలల్లో ఒక్కసారన్నా వచ్చి చూడలేడు తమ్ముడిని. అలా తమ్ముడు చనిపోయే పరిస్థితి ఉంది, నా అమ్మని చూడాలి, నా తండ్రిని చూడాలి అన్నా కానీ అస్సలు వచ్చి చూడలేరు వాళ్ళ కొడుకుని. లాస్ట్ అక్కడనే ప్రాణాలు ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారన్నా వచ్చి 3 నెలల్లో ఒక్కసారన్నా వచ్చి చూడలేరు తమ్ముడిని. అలా తమ్ముడు చనిపోయే పరిస్థితి ఉంది, నా అమ్మని చూడాలి, నా తండ్రిని చూడాలి అన్నా కానీ అస్సలు వచ్చి చూడలేరు వాళ్ళ కొడుకుని. లాస్ట్ అక్కడనే ప్రాణాలు ఇంటికి వచ్చిన తర్వాత తీసుకుపోమంటే ఇంటికి తీసుకొని వచ్చినాము. అక్కడనే ఇంటికి వచ్చిన తర్వాత బావ ప్రాణం తీసుకున్నాడు. ఇక తర్వాత మాకు ఇప్పుడు అక్కకు న్యాయం జరిగేలా మాకు చేయాలని ప్రభుత్వాన్ని కానీ మరి పెద్ద మనుషులను కానీ కోరుతున్నాను. మా అక్క భర్త లేకున్నా కానీ నా బాధ, నా పిల్లల బాధ నేను భర్తానని ఇక్కడికి వచ్చి ఒక 20,000 అక్కడిక్కడ చేపాయి తీసుకొని పొలం చేసుకుంటా, నా ఇంటికి నేను నా పిల్లలతో ఇక్కడ ఉంటా, నేను నాన్న దగ్గర ఎన్ని రోజులు ఉండాలని తాడుకొండలకు వచ్చినా కానీ వాళ్ళు ఉండకుండా మొత్తం పొలంనంతా నాశనం చేసిండ్రు. ఇప్పుడు అక్కకు